ये रोज़ शासन सभलो వికేంద్రీకరణ అనే అంశం మీద బిల్లు పెట్టామో, మూడు రాజధానిని బిల్లు పెట్టామో, ఏ రోజైతే దానికి సంబంధించి మంత్రులను కానీ ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభలో దాని మీద వచ్చి ప్రకటనతో పాటు బిల్లు కోసం పాస్ కోసం మాట్లాడామో, వాటికి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటకి ఆ శ్రీకారం ఉంది ఈ ప్రభుత్వం. ఆ రోజు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బిల్లు పాస్ అయిన నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కొంతమంది దుష్ట శక్తులు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఒక దుష్ట సంకల్పంతో, రాక్షస తత్వంతో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా పూర్వం రాక్షసులు ఏ విధంగా దాన్ని భంగం వాటిల్దామని అని ప్రయత్నాలు చేసేవారో, అదే విధంగా తెలుగుదేశం పార్టీ దానికి మొత్తం సభలకు తోక పార్టీలు దీన్ని అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ సాంకేతిక పరమైన ఉన్న అంశాలను వచ్చి న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఆలస్యం చేసి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ అడ్డంకుల్ని తొలగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. విశాఖని పరిపాలనా రాజధానిగా, అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిగా చేయాలనేది ప్రభుత్వ విధానం. ఈ మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే విధానం. అందులో తారతమ్యం లేదు, సెకండ్ థాట్ లేదు. ఏ క్షణం ఎప్పుడు ఆ ప్రక్రియకి న్యాయపరంగా అంశాలతో పాటు ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మేబీ లేకపోతే రేపొచ్చు ఆయన అడగండి. కానీ విషయం నాకు నేను యాజ్ ఏ కన్సర్న్ మంత్రిగా ఇది ఆ చట్టం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచే ఇది ప్రారంభమైంది. ఏ క్షణంలోనైనా సరే ఇక్కడి నుంచి పరిపాలన ప్రారంభం జరిగే అవకాశం ఉంది. చట్టానికి లోబడి, రాజ్యాంగం లోబడి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక మిగతా ప్రక్రియలు అంటారా, అవి డే టు డే యాక్టివిటీలు. అవి డే టు డే యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను మంత్రిని, నేను ఇక్కడ నుంచి ఇక్కడ రెండు రోజులు విజయవాడలో రెండు రోజులు, అలాగే మన ఒంగోలు కర్నూలులో రెండు రోజులు ఉండి నా కార్యక్రమాలు చేసుకుంటున్నా ఎవరు కాదంటారు. ఇప్పుడు అంత కోవిడ్ ఇచ్చింది ఆన్లైన్ అయిపోయింది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. నేను మీటింగ్ విజయవాడలో పెట్టాలి, వైజాగ్లో పెట్టాలి, కర్నూలులో పెట్టాలని రూల్ లేదు కదా. ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా సరే. అది ఆ స్ఫూర్తితో విజయసాయి గారు చెప్పుకుంటారు, ఆ స్ఫూర్తితో చెప్పుకుంటారు. ఆయన స్ఫూర్తి చెప్తున్నానా, మరి మళ్ళీ ఇక్కడ జరిగి పెట్టుకుంటారు. ఏంటి సారీ గారు చెప్పారంటే అదే స్ఫూర్తితో చెప్పుకుంటారు. ఆయన ఆయనకు ఆలోచన లేక చెప్పరు కదా. ఏంటి ఏడ్చాడు, ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా ఒకసారి స్టార్ట్ అవ్వండి. ఏడతారు ఎందుకు, ఎప్పుడో ఎప్పుడో ఏ రోజు అయితే చట్టం చేసాం ఆ రోజే ప్రారంభమైంది. అది ఏ రోజు ఇచ్చాం ఆ రోజే ప్రారంభమైంది. ఏందో చెప్పాను కదా, ఏమున్నంత సరిపోదా, మేము అవసరం అనుకుంటే దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకుంటే చేస్తాము. దాని తప్పే ఉంది, అదేమి సంవత్సరాలు యుగాలు అక్కర్లేదు కదా, ఇంకా గంటల్లో తయారైపోద్ది. మీరు కూడా మీ ఆఫీస్ మార్చండి, మీకు అందరికీ ఉన్నాయి కదా రెడీగా టక్టక్మని. ఓకేనా, బై బై, సీ యూ.
ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీడియా చెప్పాలి ముఖ్యమంత్రి తరపున చెప్తే సరిపోదా మరి ఇంకేమి మరి చెప్తారు కదా ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు బాబు ఎప్పుడు 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 చెప్పలేదు చెప్పు ఎప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం మీకు వచ్చి ప్రెస్ నోట్ రిలీజ్ చేయని చెప్పు ఏ రోజు చేయలేదు చెప్పు నువ్వు కోరుకుంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గంటల గంటలు మాట్లాడాలి కుర తినియాలి అనుకుంటే అదేలాగవుద్ది చంద్రబాబు నాయుడు కుర తినడు అదస్థైలు మాకు బుర తినియాలు ఇవి మాకు మాకు అవసరం లే మాకేమి ఫాల్స్ పబ్లిసిటీ అవసరం లేదు మీ టీవీలోనో మీ ఈటీవీలోనో లేకపోతే మీ ఏబిఎన్ లోనో గంటల గంటలు మాట్లాడడం అవసరం మాకు లేదు